అక్కడ చిన్నారులు పశువులను మేపుతుంటారు. కాని వాళ్ళు పాలేర్లు ఏం కాదు. స్కూలు పరిసరాలను ఆ చిట్టి చేతులతోనే శుభ్రం చేస్తుంటారు. కాని అదేమీ వెట్టి చాకిరి కాదు. ఎక్కాలు బట్టి పట్టాల్సిన నోటితో గాన విద్వాంసుల్లా పాటలు పాడుతుంటారు. పరీక్షల భయం ఉండదు, భవిష్యత్తు మీద బెంగా ఉండదు. రాబోయే రోజులపై ధీమా ఏ పనైనా చేయగలమనే ధైర్యం వెరసి ఆ చిన్నారులను సమాజం పట్ల బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది ఓ విద్యా సంస్థ. త్రిముఖ విద్యా విధానం పేరుతో మెదడు, గుండె, చేతులు అంటూ విభిన్నంగా సాగిపోతున్న ఈ సరికొత్త విద్యా విధానం ఏంటి? పరీక్షలే లేని ఆ పిల్లల కళల లోకంలో ఓసారి విహరిద్దాం రండి. సనాతన ధర్మంలో విద్యా విధానం అనేది సంస్కృతి సంప్రదాయాలతో అనుసంధానమై ఉండేది. మారుతున్న కాలంతో పాటు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి. నేటి కార్పొరేట్ విద్యా వ్యవస్థలో పరీక్షలకు, ర్యాంకులకు ఉన్న ప్రాధాన్యత మన సంప్రదాయాలు, కళల విషయంలో ఎక్కడా కనబడని పరిస్థితి. ఆధునిక జీవన విధానంలో మన సంస్కృతి సంప్రదాయాలు పక్కదారి పడుతున్నాయి. అభివృద్ధి అనే ముసుగులో సమాజం పెడదారి పడుతోంది. బాధ్యతాయుత సమాజం ఏర్పడాలన్నా, మానవత విలువలు కాపాడాలన్నా విలువలతో కూడిన జ్ఞానం అవసరం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం, సమాజం పట్ల బాధ్యతాయుత పౌరులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా కర్ణాటకలోని బెంగళూరులో విద్యాక్షేత్రను నిర్వహిస్తున్నారు. పాఠశాల అంటేనే విద్యార్థులకు గుర్తుకు వచ్చేది ఎగ్జామ్స్, ర్యాంకులు. ఐఐటి చదువులతో పోటీ పడుతున్న ప్రస్తుత సమాజంలో అసలు పరీక్షలే లేని పాఠశాల ఉందంటే నమ్ముతారా? ప్రస్తుతం నేను బెంగళూరుకు శివారు ప్రాంతంలోని ఒక విద్యాక్షేత్ర అనే పాఠశాలలో ఉన్నాను. ఈ పాఠశాలలో పిల్లలకు పాఠ్యాంశాలతో పాటు అనేక విషయాలను నేర్పిస్తున్నారు. మన ప్రాచీన కళలు, సాంప్రదాయాలు, సంస్కృతి వంటివి నేర్పిస్తున్నారు. వ్యవసాయం ఎలా చేయాలి అనే విషయాలను చిన్నపిల్లల నుంచే వారికి ప్రాక్టికల్గా చేయిస్తూ నేర్పిస్తున్నారు. మన ప్రాచీన కళలను, అలాగే ప్రాచీన చేతి వృత్తులను ఇక్కడే నేర్పిస్తూ కూడా విద్యా వ్యవస్థను పూర్తిగా కూడా డిఫరెంట్ వేలో తీసుకెళ్తున్నారు. బెంగళూరు నగర శివారు ప్రాంతంలో విద్యాక్షేత్ర అనే పాఠశాలలో భిన్నమైన విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారు. జర్మనీలో 15 ఏళ్ల పాటు ఐటీ ఉద్యోగిగా పనిచేసిన మునీత్ ధీమాన్ అనే వ్యక్తి బెంగళూరు వచ్చి ఈ పాఠశాలను నిర్వహిస్తున్నారు. నేటి జీవన విధానం, సమాజంలో విలువలు సన్నగిల్లుతున్న పరిస్థితుల్లో తాను ఏదైనా చేయాలని సంకల్పించారు. 2010లో స్వదేశానికి తిరిగి వచ్చిన మునీత్ ధీమాన్ అనేక పాఠశాలలను పరిశీలించి విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని భావించారు. ఇందులో భాగంగా మునీత్ ఈ విద్యాక్షేత్ర అనే పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలలో పిల్లలకు ఒత్తిడి లేని బోధనాంశాలతో పాటు సనాతన విలువలు, సంప్రదాయాలను నేర్పిస్తున్నారు. Children in the childhood, how they learn and what they learn is what forms their life's foundation. Today, most of our education that we have is completely based on just on three subjects, math, science and English. Now, there is nothing wrong with math, science and English, but only math, science and English for every child is not right. There are children who we need in society to become farmers, some to become weavers, some to become engineers, doctors. We need painters, we need architects. So there is a lot of professions that a society needs for stability. But that is not the case for today's education is addressing. Second thing is that we need values, which are our Indian traditional values, which the Gurukula education used to address. So Vidya Kshetra's primary focus is to create that education model where it's a Gurukula model, a day Gurukula model, where students come in the morning, go back in the evening, and they understand the Bharatiya values of relationships, of seva, and at the same time also study many subjects. At the core of it is Panchakosha Vikas, which is the Annamaya, the physical body, the Pranamaya, which is the systemic body, the Manomaya, Mana, to get control on the Mana, the Vijnanamaya Kosha, intelligence, intellect ability, and the Anandamaya Kosha, which is their spiritual journey or their consciousness. So all these five layers, if it can develop through these 24 subjects, what we teach, that is our objective. So children learn six subjects of the hand, which is weaving, pottery,
agriculture, knitting, crochet, carpentry, and house building. Six subjects of the heart, the feeling realm, which is music, tabla, Bharatanatyam, flute, painting, and theater. And we have created our own curriculum of more than 250 experiments of science. They study maths and geometry. They study history and geography and three languages, Sanskrit, Kannada and English over here. If a similar Gurukulam comes in Andhra or in Telangana, then the language will be Telugu, the mother tongue. But here it's Kannada and Sanskrit and English language. Apart from this, they all play, they do swimming and they learn Kalarippayattu, which is a martial art of our country. We have a vision that in next 20 years, we want to have 108 such Gurukulas in Bharat. So we are looking for many people who have young children to come forward and find this as a solution for their own children and create a Gurukula in their own cities. So like this, if India can have more than 108 Gurukulas like this, before we leave this world, it will be a blessing for us. Our material, everything is available. Okay. Curriculum, when we started it 14 years ago, we had no curriculum, no methodology, very less things were available, resources. Right? Today, if somebody wants, we can train them, they can come here, they can see the curriculum in action, they can learn, we can share the curriculum with them. So there's a lot of material already available. I think we are lacking behind in having number of such Gurukulas in different cities. We invite many people to come forward and start such Gurukulas. We will support them completely. See, education should not be a business. It's to deal with values. And that's why traditionally in India, education was never sold. Ann, Aushadhi and Vidya. So medicine, food and education was never sold in Bharat. So as a policy from very beginning, it's our 9th year on the ground and 14th year since we started this journey, we have not charged fees at Vidya Kshetra. సాధారణ పాఠశాలలో మాదిరిగానే విద్యాక్షేత్రలో పిల్లలకు స్కూల్ ప్రారంభమవుతోంది. పిల్లలు ప్రార్థనలు, ధ్యానం, పంచాంగ శ్రవణంతో పాఠశాల ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఆ రోజు ఎంపిక చేసిన పిల్లలు పాఠశాల ఆవరణలు, తరగతి గదులను శుభ్రపరచడం చేస్తారు. మరికొందరు అక్కడే ఉన్న గోశాల నుంచి గోవులను కాచేవారి సహాయంతో గోవులను మేతకు తీసుకెళ్లడం, గోమూత్రం, గోమయంతో వివిధ రకాల వస్తువులను తయారు చేయడం, మరికొందరు మగ్గాలపై వస్త్రాలను నేయడం, ఇంకొందరు పిల్లలు వ్యవసాయం చేయడం, ఇలా వారికి నచ్చిన ఎంపిక చేసిన పనులను చేస్తూ అక్కడ శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయుల నుంచి నేర్చుకుంటుంటారు. ప్రస్తుతం చేతి వృత్తులు చేసుకునేవారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ప్రాచీన కాలంలో చూసుకుంటే చేతి వృత్తులు చేసేవారికి ఎంతో ఇంపార్టెన్స్ ఉండేది. అయితే ప్రస్తుత సమాజంలో ఆ చేతి వృత్తులు చేసేవారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు, వాటికి ఎంతో విలువ కూడా ఉంది. సో ఇక్కడ మనం చూస్తున్న ఈ స్కూల్లో విద్యతో పాటు చేతి వృత్తులు, మన ప్రాచీన కళలు, సాంప్రదాయాలను కూడా నేర్పిస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, గోమూత్రం, గోమయంతో వివిధ వస్తువులను తయారు చేస్తున్నారు. ఇక్కడ ఏం తయారు చేస్తున్నారు, ఏంటి అనేది విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? మేము ఇక్కడ గోమయంతో అంటే ఆవు పేడతో ధూపం చేస్తున్నాము. ఇందులో ఆవు పేడ, నెయ్యి, ఆవు మంచి ఆర్గానిక్ నెయ్యి, ఇంకా సాంబ్రాణి పొడి, పచ్చ కర్పూరము, ఇంకా నాగర్మూత ఒక అనే ఒక వేరు, దాని పొడి చేసి దీంట్లో వేస్తున్నాము. ఇంకా చెక్క పొడి వేసి అన్నీ మంచిగా కలిపి ఇందులో ఇలా వత్తి ఇట్లా చేస్తున్నాం. ఇది ఒక 2-3 రోజులు మంచిగా ఎండలో ఎండినాక తర్వాత మనం వాడుకోవచ్చు. సో ఇక్కడంతా కూడా మనం చూస్తుంటారు కదా, బయట ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరుగా ఉంటుంది. సో మీకు ఇక్కడ ఎలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది? సో ఇక్కడ మీరు ఏమేమి నేర్చుకుంటుంటారు ఇక్కడ? ఇక్కడ మేము తబ్లా, ఫ్లూట్, సంగీత, ఇలా చాలా కళలు, భరతనాట్యం నేర్చుకుంటాము. దాంతోపాటు ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ కూడా లైక్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అన్ని నేర్చుకుంటాము. నిజంగా సంతోషంగా ఉంది. ఎలా అంటే, ఇప్పుడు మా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిరే వాళ్ళు ఏమి నౌకరుని సృష్టించరే వరతో వాళ్ళ మాలికల్ని సృష్టించలేదు. ఈ ఎడ్యుకేషన్లో ఇక్కడ ఉండేది వాళ్లే సొంతంగా ఏమైనా చేసుకోవచ్చును. ఇక్కడ 16 విద్యాలు నేర్పిస్తారు, నృత్యము అన్నీ ఫిజిక్స్, కెమిస్ట్రీను కూడా ఉంది. అయితే దాని జట్లో మా పూర్వీకులు ఏమేమి నేర్చుకుంటా ఉంటారే దాన్ని పిల్లోళ్ళకి ఇక్కడ నేర్పిస్తారు.
దాన్ని ఇంకా వాళ్ళు ఇక్కడికి ఇంకా అవతలి పోతే యా ఉద్యోగం కావాలంటే చేసుకోవచ్చును. వాళ్ళకి యావది ఇంట్రెస్ట్ దాన్ని ఇక్కడ తొడిగించుకునేకి అన్ని సౌకర్యాలు ఉంది ఇక్కడ. మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు కదా, మీరు మీ ఇంట్రెస్ట్తో వచ్చారా, మీరు ఎలా వచ్చారు? లేదు, ఫస్ట్ నేను ఇక్కడ నాకు పిలిపించరే చూసేసి ఎవరు కావాలా ఇదంతా ఎంత నశిస్తూ ఉంది, ఎవరు మగ్గాలెవళ్ళే లేదు, అట్లాది చిన్నవాళ్ళు నేర్పించి అలా వాళ్ళ భవిష్యత్తు పాటిసేసేది అంటే నేను అనుకొని ఫస్ట్ రిజెక్ట్ చేస్తుంది. ఆముడిని ఇంకా చూస్తే దీనికి చేయమగ్గానికి చాలా బట్టలకి న్యాచురల్ కలరు చేయమగ్గం బట్టకి మంచి బేడుక ఉంది, మా ఇండియాలో కాదు విదేశంలో మంచి బేడుక ఉంది. దాన్ని అన్ని అందరికి తెలీదు, కొందరికి మాత్రం తెలుస్తుంది. వీళ్ళు దాన్ని మూలంగా పెట్టుకొని ఇప్పుడు చేయమగ్గాలకి మాకి బట్టికి చాలా డిమాండ్ ఉంది. చేయమగ్గాలు నేసేవాళ్ళు ఉంటే కండిగా మమ్మల్ని సంపర్కించండి, మీకు ఈ పని ఇస్తాం మేము. కొంతమందికి కొన్ని రంగాల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, వాటిని చిన్ననాడే గుర్తిస్తే వారు పెద్దయ్యాక ఆయా రంగాల్లో నిష్ణాతులుగా మారుతారు. కొందరికి చదువులో ఇంట్రెస్ట్ ఉంటే కొందరికి క్రీడలు, మరికొందరికి సంగీతం, నృత్యం, బొమ్మలు గీయడం వంటి వాటిపై ఆసక్తి ఉంటుంది. ఇలాంటి వారి కోసమే భరతనాట్యం, తబలా, హిందుస్థానీ సంగీతం వంటివి విద్యాక్షేత్రంలో నేర్పిస్తున్నారు. ఈత కొట్టడం దగ్గర నుంచి కర్రసాము, మార్షల్ ఆర్ట్స్ వంటివి నేర్పిస్తూ పురుషులతో పాటు మహిళలు నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా మానసికంగా, శారీరకంగా సమర్థంగా ఎదుర్కొనేలా శిక్షణనిస్తున్నారు. సనాతన ధర్మంలో కళలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే ప్రస్తుతం పిల్లలకు నేటి సమాజంలో మన కళల గురించి చాలా వరకు తెలియని పరిస్థితి ఉంటుంది. సో ప్రస్తుతం మనం విద్యాక్షేత్రంలో చూస్తున్నట్టయితే ఎడ్యుకేషన్ సిస్టంతో పాటు వారికి ఏదైతే పాఠ్యాంశాలు బోధిస్తారో ఆ పాఠ్యాంశాలకు సమానంగా కూడా మన ప్రాచీన కళల గురించి తెలిపే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్నారు. ఇందులో భాగంగానే వారికి భరతనాట్యం నేర్పిస్తున్నారు, కూచిపూడి భరతనాట్యం వంటి వాటిని కూడా నేర్పించడంతో పాటు కూడా బొమ్మలు గీయడము, డ్రాయింగ్ పైన కూడా పూర్తిగా కూడా శిక్షణ ఇప్పించే పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. అదేవిధంగా కూడా సంగీతం కూడా నేర్పిస్తున్నారు. ఎవరికి పిల్లలకు వారు చదువుకునే సమయంలో వారికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద వారి ఇంట్రెస్ట్ మేరకు కూడా ఎక్కువగా ఫోకస్ చేసే విధంగా కూడా ఇక్కడ శిక్షణ ఇస్తున్న పరిస్థితి మనం ఒకసారి చూడవచ్చు. అక్కడ పిల్లలు భరతనాట్యం, కూచిపూడి వంటివి నేర్చుకుంటుంటే ఇక్కడ సంగీతం నేర్చుకుంటున్నారు. తబలాలు వాయిస్తూ కూడా వారు అభిష్టానికి మేరకు కూడా శిక్షణ పొందుతున్న విధంగా కూడా చిన్నప్పటి నుంచే కూడా వారికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి దాని మీద ఎడ్యుకేషన్ ఒక పాఠ్యాంశాలే కాకుండా కూడా సంగీతము, కూచిపూడి, భరతనాట్యం, కర్రసాము ఇట్లా వాళ్ళకి ఏదైతే డ్రాయింగ్ వంటివి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసే విధంగా శిక్షణ నిష్ణాతులైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా పూర్తిగా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సిటీలో పెరిగే పిల్లలకు సంస్కృతి సంప్రదాయాల పైన అసలు అవగాహన ఉండడం లేదు. అంతేకాక తల్లిదండ్రులిద్దరూ బిజీ లైఫ్లో పిల్లల్ని ప్లే స్కూళ్లకు పంపేస్తున్నారు. దీంతో చిన్న వయసులోనే స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే విద్యాక్షేత్రలో శిశు వాటికను ఏర్పాటు చేశారు. 6 ఏళ్ల వయసు వరకు వారికి పద్యాలు, పాటలు, ఆటలతో గడిపేలా వ్యవస్థను రూపొందించారు. ప్రస్తుతం మనం శిశువాటిక ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ అంతా కూడా విద్యాక్షేత్రాల్లోనే ఈ శిశువాటిక కూడా ఉంది. సాధారణంగా మనం ఎల్కేజీ, యూకేజీ అంటూ కూడా పిల్లలకు పుట్టినప్పటి నుంచే వారికి చదువులు చెప్పే పాఠ్యాంశాలు నేర్పించే ప్రయత్నాలు అయితే తల్లిదండ్రులు చేస్తుంటారు. అయితే ఇక్కడ అంతా కూడా 4వ సంవత్సరం వచ్చినప్పటి నుంచి 6వ సంవత్సరం వరకు వారందరూ కూడా పూర్తిగా కూడా వారు ఆడుకోవడానికే మట్టిలో కానీ ఇక్కడ ప్రకృతిలో కానీ ఆడుకోవడానికే ఇక్కడ వారందరికీ ఇక్కడ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. మనం ఒక చూడొచ్చు శిశువాటిక అనే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో మొత్తం కూడా 6వ సంవత్సరం లోపు ఉన్న పిల్లలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా చాలా పిల్లలతో అందరూ కలిసి ప్రకృతి ఒడిలో కూడా ఆడుకుంటున్నట్టుగా కూడా ఉంది. దీనికోసం కూడా ప్రత్యేక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ కూడా నేచర్లో ఆడుకునే విధంగా, అట్లాగే మట్టిలో ఆడుకునే విధంగా పిల్లలతో అందరితో కూడా పూర్తిగా కూడా వారందరూ ఆటలకే పరిమితం అయ్యే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక పేరెంట్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం ఒకసారి చూడొచ్చు మట్టిలో ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడా కూడా సిటీల్లో బతుకు ఉన్న పిల్లలు ఎవరు కూడా ఈ తరహా ఆటలు అయితే ఎక్కడ ఆడలేని పరిస్థితి అను కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మాత్రం పూర్తిగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా ప్రాచీన కాలంలో పిల్లలు ఆడుకునేవారు, ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయో అదేవిధంగా కూడా
మన పూర్వ కాలంలో మాదిరిగానే పిల్లలు ఎదగాలనే ఉద్దేశంతో కూడా ఏర్పాట్లు చేశారు. మనతో పాటు ఒక పేరెంట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, మీ బాబును కూడా ఇక్కడ చేర్చారంటున్నారు కదా, అసలు ఇక్కడే తీసుకురావడానికి కారణం ఏంటి? ఇక్కడ విద్యాక్షేత్ర కానీ ఇక్కడ వీటి గురించి మీరేం తెలుసుకున్నారు? మేము యాక్చువల్గా యుఎస్లో ఉంటాము, మాకు విద్యాక్షేత్ర గురించి తెలిసింది. సో మేము మా బాబుకి విద్యాక్షేత్ర ఎందుకు సెలెక్ట్ చేసాము అంటే, ఇక్కడ ఎందుకు సెలెక్ట్ చేసాము అంటే, వాడికి మామూలు నార్మల్ స్కూల్స్లో ఓన్లీ చదువుపైనే కాన్సన్ట్రేట్ చేస్తారు, ఇక్కడ మాత్రం లైఫ్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, డిఫరెంట్ ఆర్ట్స్, మన సాంప్రదాయమైన ఆర్ట్స్, మ్యూజిక్స్ అన్నీ వాడికి రావాలి అన్న ఉద్దేశంతో, వాడికి ఒక హ్యాపీ చైల్డ్హుడ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి మా బాబుని చేర్పించాము విద్యాక్షేత్రాల్లో. చెప్పగలేదు ఏంటంటే, స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. సో పిల్లలకి స్కూల్కి రావాలి అన్న స్ట్రెస్ అంటూ ఏదీ ఉండదు, వచ్చి ఆడుకోవడం. 4 to 6 years అంటే పిల్లలు ఆడుకునే టైం, దాంట్లో ఏబిసిడీలు ఆయిలు నేర్చుకునే టైం కాదు. ఒక 6 years దాటాక ఇక్కడ ఆరంభం అనే స్టార్ట్ చేస్తారు, అప్పటి నుంచి చదువు స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతం ఈ విద్యా విధానంపై అనేక మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. విద్యావంతులైన తల్లిదండ్రులు ఇక్కడ టీచర్లుగా ఉండటంతో పాటు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే వస్తువులతో స్కూల్ ప్రాంగణంలోని భోజనం తయారు చేసి వడ్డిస్తారు. ఈ భోజన తయారీలో రోజుకు ఓ విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులు పాల్గొంటూ సహాయం చేస్తారు. నా పేరు లక్ష్మారెడ్డి, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా పనిచేస్తున్నాను జైలం వాటర్ సొల్యూషన్. ఇక్కడ నేను పేరెంట్ని. మా ఇద్దరు పిల్లలు సూర్యతేజ్ అండ్ గాయత్రి ఇద్దరు ఇక్కడ చదువుకుంటున్నారు. 2 years నుంచి ఈ విద్యా దగ్గరలో చదువుకుంటున్నాను. చాలామందిని చూస్తుంటాం, సూసైడ్ చూస్తున్నాం, పిల్లలు ఎగ్జామ్స్ అంటే భయము, ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఇలాంటి ప్రెషర్ అనేది ఉండదు. విద్యా విధానం ప్రతిదీ ప్రాక్టికల్గా ఉంటుంది. సో ప్రతి విద్యని మనం ప్రాక్టికల్గా నేర్చుకుంటాం పిల్లలు. సో అప్పుడు పిల్లలకి మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అనేది క్లుప్తంగా తెలుస్తుంది. పిల్లలు పొద్దున్నే హడావిడిగా వెళ్ళేసి పరిగెత్తుతూ ఉంటారు, బాక్సులు తీసుకొని మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ హోంవర్క్ అంటూ. సో వాళ్ళని మనం పూర్తిగా ప్రెషరైజ్ చేస్తున్నాము. దాంతోపాటు విద్యని ఈరోజు వ్యాపారంగా అయింది, అది మనం గ్రహించాలి. విద్య ఇప్పుడు ఉచితంగా ఉండాలి, విద్య అనేది వ్యాపారం కాదు. విద్య, వైద్యం, ఆహారం, ఈ బేసిక్ నీడ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉచితంగా ఉండాలి. సో విద్యాక్షేత్ర కూడా ఇక్కడ ఉచిత విద్యను అందిస్తుంది. దాన ధర్మాలు దక్షిణ తీసుకొని మాత్రమే దీన్ని నడిపిస్తారు, ఎవరికి ఫీజు అంటూ ఉండదు. విద్యాక్షేత్రంలో త్రిముఖ విద్యా విధానంను అమలు చేస్తున్నారు. మెదడు, గుండె, చేతులు అంటూ విద్యా వ్యవస్థను రూపొందించారు. మెదడుకు జ్ఞానాన్ని ఇచ్చే పాఠ్యాంశాలను, హృదయానికి ఇష్టమైన కళలను నేర్చుకోవడం, మనిషి శ్రమతో కూడిన వ్యవసాయం, చేతి వృత్తులు వంటిపై ఇక్కడ 24 సబ్జెక్టులుగా విద్యను బోధిస్తున్నారు. త్రిముఖ విద్యా విధానంతో సనాతన ధర్మాన్ని కాపాడేలా, సంస్కృతి సంప్రదాయాలను ఆచరించేలా, పిల్లల మేధోశక్తిని పెంచే విధంగా విద్యను బోధిస్తున్నారు. కానీ ఇక్కడ పిల్లల మధ్య ఎలాంటి పోటీ పరీక్షలు, ర్యాంకులు ఉండవు. ఆసక్తి ఉన్నవారు మాత్రం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు రాసి సర్టిఫికేట్ పొందవచ్చు. ఈ విద్యా విధానంపై ఇటీవలే ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారని, ప్రస్తుతం విద్యాక్షేత్రంలో చేరేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నా తమ పరిమితుల కారణంగా చేర్చుకోలేకపోతున్నామని వ్యవస్థాపకులు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ తరహా విద్యాలయాలను మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.